జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఇప్పుడున్న ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు ప్రజలకు ఏమాత్రం సరిపోవని అందువల్ల అదనపు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న డిమాండ్ చేశారు. ఈ దినం ఇంటింటికి సిపిఎం లో భాగంగా వచ్చిన సమస్యలపై పెద్ద తుంబలం గ్రామ సచివాలయం ముందు శాఖ కార్యదర్శి తున్న అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ జనాభా 10,000 పైగా ఉందని ఇప్పుడున్న ఎస్ఎస్ ట్యాంకు కాలువ నీళ్లు నిలుపుదల అయిన 15 రోజులకే నీళ్లు అయిపోతున్నాయి. దీని కారణంగా గ్రామంలో వారానికోసారి కూడా నీళ్లు అందరి పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉందని అన్నారు. అలాగే పులికనుము కాలువ మా గ్రామ పొలాల్లో పోయినప్పటికీ మాకు ఏమాత్రం ఉపయోగం లేదని పులికనుమ కాలువ ద్వారా సాగునీరు గ్రామ రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను. సిపిఎం నిర్మించాలి పెద్దతుమలం గ్రామానికి అదనంగా ఎస్ఎస్ ట్యాంకును, నిర్మించాలి పెద్దతుమలం గ్రామానికి అదనంగా ఎస్ఎస్ ట్యాంకును ఇవ్వాలి, పులికనుమ నుండి పెద్దతుమలం గ్రామ రైతులకు సాగునీరు ఇవ్వాలి, పెద్దతుమలం గ్రామ నుండి సాగునీరు ఇవ్వాలి, పులికనుమ నుండి పెద్దతుమలం గ్రామ రైతులకు సాగునీరు. తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను, తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను, ధరలు తగ్గించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, ధరలు తగ్గించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. సిపిఎం